వ్యాపారేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో సీఎం కేసీఆర్ కూడా భాగస్వాములయ్యారు. సాధారణ పౌరుడి మాదిరిగానే తాను కూడా నివాస గృహానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. తన నివాసానికి విచ్చేసిన ఎర్రవెల్లి గ్రామ కార్యదర్శికి వివరాలను అందజేశారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామీణ పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చురుకుగా సాగుతుంది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ కూడా స్థిరాస్తులను నమోదు చేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. సాధారణ పౌరుడి మాదిరిగానే స్వచ్ఛందంగా వివరాలను అందజేసి ఈ వ్యాపారేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రాధాన్యతను చాటి చెప్పారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం నివాసానికి పంచాయతీరాజ్ అధికారులు విచ్చేశారు. ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్ సీఎం కేసీఆర్ ను కలిశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సీఎం కేసీఆర్ ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. తన నివాస గృహానికి సంబంధించిన వివరాలను ఆయనకు అందజేశారు. ఈ వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్ తెలంగాణ స్టేట్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ బుక్ యాప్ లో నమోదు చేశారు. ఈ నమోదు ప్రక్రియలో గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి పాల్గొన్నారు. ఆస్తులపై ప్రజలకు హక్కు, వాటికి భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబ స్థిరాస్తుల వివరాలను నమోదు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో ప్రాపర్టీల నమోదు దేశంలో మొట్టమొదటి అతిపెద్ద ప్రయత్నమని చెప్పారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గ్రామీణ పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.